వచ్చిన డబ్బులన్నీ పెట్టినా, ఇదిగో మొన్న రాజశ్యామల యాగం చేసినా మొత్తం అంత అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ సంపాదించాను, మళ్ళీ ఇదిగో ఈ పూజ చేశాను. చరిత్రలో నా నేను ఇల్లు కట్టుకుంటే ఏదైనా వేసుకుంటే నా కుటుంబానికి ఉండిపోతుంది, కానీ ఇలాంటి పూజ ప్రపంచానికి ఉండిపోతుంది. ఇదే నా మా నాన్నగారు నేర్పించింది నాకు. ఇదే మా నాన్నగారు ఏదైనా సరే ఈ చుట్టాలు గిట్టాలు మనకు అద్దరా చిన్న, మనకి ఇవేం వద్దు, అమ్మవారి గుడి కడదాము, ఎప్పటికి ఉండేది అమ్మవారు, రేపు మళ్ళీ పుడతాము మళ్ళీ వస్తాము మనకు తెలియదు. మనని కాపాడేది ఎవరు? అమ్మవారు. అమ్మవారే మనని కాపాడుతుంది. ఈ కొడుకు తమ్ముడు అన్నయ్య అందరూ మోసగాలేరా, పని ఉన్నంతసేపు మన దగ్గర ఉంటారు, పని అయిపోయిందంటే కథం. యావత్ విత్తోపార్జన సక్త తావన్నిజ పరివారో రక్త. ఎప్పటి వరకైతే డబ్బుందో అప్పటి వరకే నీకు విలువ, ఎప్పటి వరకైతే నువ్వు ఏదైనా పని చేయగలుగుతావో అప్పటి వరకే నీకు విలువ. ఏదైనా శరీరంలో కవయం పనిచేయట్లేదు, డబ్బు సంపాదించట్లేదు, పక్కన పెట్టేస్తారు, ఏ విలువ ఉండదు. మనకి విలువ రావాలి అంటే కేవలము ఈ మానవ జన్మకి పరమార్థము అమ్మవారి యొక్క పాదపద్మ సేవనే, ఇంకా వేరే ఏమీ లేదు. అందుకోసం మహావతార్ బాబాజీ గారు, మీరు మహావతార్ బాబాజీ గారికి సంబంధించి 48 రోజులు దీక్ష చెయ్యండి, నేను ఇచ్చే శ్రీచక్రం ముందు కూర్చొని నేను ఇచ్చే మంత్రంతో మీరు ధ్యానం చేయండి, మహావతార్ బాబాజీ గారు మీకు అద్భుతాలు చూపిస్తారు, తర్వాత మీకు రియలైజ్ కూడా చేపిస్తారు, ఒరే ఇది రియల్ కాదురా, ఇది ప్రపంచం కాదురా, అసలు ప్రపంచం వేరే ఉంది, బయట ప్రపంచం నువ్వు ఎంత కొట్టుకు తిరుగు ఎంత మొత్తుకో పోతూనే ఉండు, సాటిస్ఫై ఉండను, ఇది ఒక్కటి సాటిస్ఫై అయిందా దాంట్లో పెయిన్ ఉంటుంది. పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటుంది, వస్తారు నా దగ్గరికి, అరే నాయన మీరు పెళ్ళి చేసుకుంటాను మీరు వస్తారు, మా ఆవిడ నన్ను కొడుతుందని ఇంకోటి వస్తాను నా దగ్గరికి,